ఆయన 2 ఏళ్ల క్రితం వరకు కరీంనగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితేనే హైకమాండ్ అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా బరిలు దించింది. మోదీ మేనియాతో వరుసగా 2 సార్లు విజయం సాధించిన బీజేపీకి తెలంగాణలోనూ అనూహ్య విజయాలు లభించాయి. కరీంనగర్ కోటలో బండి సంజయ్ కాషాయం జెండ ఎగరవేశారు. కరీంనగర్ నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుడైన వినోద్ ను ఓడించి సంచలనం సృష్టించాడు సంజయ్. అంతేనా, ఎంపీగా విజయం సాధించిన బండి సంజయ్ను పార్టీ అనూహ్యంగా పార్టీ చీఫ్గా నియమించి పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ దూకుడు అస్త్రంగా దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని ముందుని నడిపించారు. దుబ్బాకలో పార్టీ అనూహ్య విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజయ్ త్వరలో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకుని జలకిచ్చారు. మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ చీఫ్ గా వచ్చే రోజుల్లో బీజేపీ ముఖ్య నేతగా ఎలివేట్ అవుతూ ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ పార్టీ దుమ్ము రేపాలి అంటూ వస్తున్న విజ్ఞప్తులతో మరేంటో తెలియదు కానీ ఇటీవల సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఒక రేంజ్ లో కౌంటర్లు ఇచ్చింది. 2 కొండల పార్టీ కావాలా, 7 కొండల పార్టీ కావాలా, బైబుల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటూ చేసిన కామెంట్స్ కు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. ఏడు కొండల వాడ గోవింద గోవింద అని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్టిస్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా హిందువులందరూ ఆలోచించాలి. 7 కొండల వాడిని 2 కొండలు చేద్దాం ఒక పార్టీ, ఆ పార్టీ రాజ్యాధికారం చేస్తున్నది. అలా 7 కొండల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తుందా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ పార్టీ. కాబట్టి అప్పీల్ చేస్తున్నాను, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది. కానీ 7 కొండల వాడిని 2 కొండలు వేసి 2 కొండల వాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటట్టు ఆదేశించే పార్టీ మీ ముందు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించండి, ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవర్నా, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు గవర్నా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరండి బండి సంజయ్? ఆయన కెపాసిటీ ఏంటో మరి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఆయన ఏదో కార్పొరేటర్ స్థాయి నాయకుడు. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు, బైబిల్ పార్టీకి ఓటేస్తారా, భగవద్గీత పార్టీకి ఓటేస్తారా? ఓహో పెట్టేశావు, బైబిల్ పార్టీ భగవద్గీత పార్టీ పోయేకాలం వచ్చిందా? నాకు అర్థం కాదు. బైబిల్, ఖురాన్, భగవద్గీత ఒక పవిత్రమైనవి, వాటికి పార్టీలు పెట్టేశావు గెలుద్దామనో లేకపోతే ఓట్లు సంపాదిద్దామనో? ఎస్, మాది బైబిల్ పార్టీ, మాది భగవద్గీత పార్టీ, ఎస్ మాది ఖురాన్ పార్టీ. 3 కలిస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని మతాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ తప్ప నీలాంటి మతంతో ప్రమేయం ఉన్న రాజకీయ పార్టీ మాది కాదు, కాబోదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, 2 కొండల పార్టీకి ఓటేస్తారా, 7 కొండల పార్టీకి ఓటేస్తాడు, అప్పుడే 2 కొండలు 7 కొండలు అసలు తెలుసుకున్నావా నువ్వు సత్యం? 2 కొండలని చంద్రబాబు ఇస్తే కాదు, 7 కొండలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. జీవో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలాగూ? ఈ బండి సంజయ్ ఎవరు ఏదో మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి సంకుచితమైన మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో తావు లేదు రాదు అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం ఇక అమరావతి నుంచి మా ప్రతినిధి దస్కిరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దస్కిరి చెప్పండి, బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరించే వైసీపీ నేతలు బండి సంజయ్కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడానికి ప్రధాన కారణాలేంటి? బండి సంజయ్ను తిరుపతి ప్రచారానికి వచ్చే ముందు దెబ్బ కొట్టాలన్న ఆలోచన ఏదైనా వైసీపీ వర్గాల్లో ఉందా? వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడుస్తుంది. 18 నెలలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర బీజేపీ పెద్దలతో కానీ వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం సఖ్యతగానే మెలుగుతూ వస్తుంది. రాష్ట్రంలో చిన్న చిన్న నాయకులు వైసీపీ బీజేపీ పైన పరస్పర విమర్శలు చేసుకున్నప్పటికీ ఆ స్థాయిలో అధిష్టానాల స్థాయిలో కూడా ఆ స్థాయిలో విమర్శలు జరగలేదు. కానీ తాజాగా బీజేపీకి తెలంగాణలో దుబ్బాక కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చినటువంటి గెలుపు జోస్తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి
సంజయ్ ఏపీని కూడా టార్గెట్ చేసే విధంగా చేసినటువంటి కామెంట్స్, ఏపీలో ఏ టర్న్ తీసుకుంటుందని ఒక రాజకీయ చర్చ జరిగింది. అయితే ఈసారి జరిగినటువంటి మరి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకి వైసీపీ పార్టీ అదే స్థాయిలో రిటర్న్ కౌంటర్ ఇస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా బైబుల్ పార్టీ అని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఖండిస్తుంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మంత్రులు ఇలా ప్రతి ఒక్కరు కూడా వరుసగా బీజేపీ నేతలు బండి సంజయ్ టార్గెట్ చేసే కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఒక కార్పొరేటర్ కూడా, ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని విమర్శించే స్థాయి కాదు. వైసీపీ అంటే ఒక బైబుల్ ఖురాన్తో పాటు గీత, ఈ మూడు కలిస్తేనే వైసీపీ అంటూ రిటర్న్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీంతో ముఖ్యంగా బీజేపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక ఉంది, త్వరలో తిరుపతిలో ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇలాంటి మద్దతుత్వ రాజకీయాలకి బీజేపీ తెరదించింది. దీని వెనక టీడీపీ కూడా ఉంది. హిందుత్వవాదంతోనే టీడీపీ బీజేపీతో కలిసేందుకు ఒక టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడిందని కూడా వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ తిరుపతిలో ముఖ్యంగా 2 కొండల 7 కొండల పార్టీ ఇలా రకరకాలుగా తిరుపతిని కూడా విమర్శించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకి ఇటు వైసీపీ నేత మాత్రం గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆలయ తిరుపతి పవిత్రను మరింత పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 10 ఏళ్లుగా కష్టపడి వచ్చారు. పాదయాత్ర ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వెళ్ళారు. అదే గౌరవంతో ముందుకు వెళ్ళడం జరిగింది. కేవలం ఒక రాజకీయ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఇలాంటి దిగుతారు రాజకీయాలు చేస్తున్నారు, ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలని ప్రజల బుద్ధి చెప్తారు అంటూ ఎదురుదాడికి బీజేపీ పై మాత్రం ఎదురుదాడికి అయితే వైసీపీ పార్టీ రెడీ అయిందనే చెప్పొచ్చు. చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ దస్కిరి.